ఇంకోటి మీరు తెనాల్లో పుట్టి పెరగటం వలన లేకపోతే ఆ గడ్డ ప్రభావమా మీ అంటే అక్కడ చాలామంది ఆర్టిస్టులు ఉన్నారు సరౌండింగ్ మీకు ఎవరు హెల్ప్ అయిందండి అంటే అక్కడ చాలా పరిషత్తులు ఉన్నాయి అప్పుడు పరిషత్తులు తక్కువ అండి ఓకే తక్కువ అంటే ఇప్పుడు మనకి ప్రతి స్టేట్లోనూ ఒక పరిషత్తు పెట్టేశారు ప్రజెంట్ సిచ్యువేషన్ ఇప్పుడు ఓకే ప్రతి జిల్లాలో ఒక పరిషత్ ఉంది అప్పుడు ప్రతి జిల్లాలోనూ లేవు ఓకే చెన్నై కళాసాగరు నెఫ్జా అట్లా కొన్ని ఒక 10 అనుకోండి మొత్తం ఓకే అంతే మిగతావన్నీ ఏమిటంటే మీకు ఇంట్రెస్ట్ నాటకం మీ నాటకం పుస్తకం కొనుక్కొచ్చుకొని మీ అభిరుచికి తగ్గట్టుగా అది పౌరాణికమైతే పౌరాణికం పౌరాణికమైతే అప్పటికప్పుడు హాట్ హాట్గా తయారవదండి దానికి చాలా సాధన కావాలి పద్య నాటకం కదా ఖచ్చితంగా ఆ పద్యం మీద కమెంట్ ఉండి వాయిస్ ఉండి ఇప్పుడు సినిమా ఆర్టిస్ట్కి ఒక ఫాలోయింగ్ ఎలా ఉంటుందో అప్పట్లో నాటకానికి పౌరాణిక నాటకానికి ప్రేక్షకుల్లో అంత గుర్తింపు ఉండేది ఒక పౌరాణిక నటుడికి హాట్ హాట్గా అప్పుడప్పుడు అలా వండి వడ్డించే విషయం కాదు అది కాబట్టి సోషల్ నాటకాన్ని మీరు తీసుకొని అందులో కూడా డిఫరెంట్ డిఫరెంట్ షేడ్స్ ఉంటాయి కదా నాటకాలు విప్లవ నాటకాలు ఉండొచ్చు సందేశం చెప్పే ఆత్మ నాటకం కావచ్చు హ్యూమరస్ నాటకం కావచ్చు ఫ్యామిలీ నాటకం కావచ్చు రకరకాలు ఉంటాయి అలా మీరు సెట్ చేసుకుని నేను నాటకం వేద్దాం అని మీరు డిసైడ్ చేసుకున్నాక మీ ఫ్రెండ్స్ ఒక మంది 10 మంది కలిసి ఒక టీం అయ్యి అప్పుడు తెనాలు వచ్చేవాళ్ళు ఓకే హీరోయిన్ కోసం ఓకే ఓ అప్పుడు తెనాలి మేజర్ అయ్యేదా హీరోయిన్స్ కోసం ఓకే తెనాలి గుంటూరు విజయవాడ మూడు ఓకే ముఖ్యంగా తెనాలి ఓకే ఓకే సో అట్లా ఆ టీంలో ఆ నాటకం ఏంటో తెలుసుకొని మాకు ఈ పలానా క్యారెక్టర్ అని చెప్పడం పోర్షన్ ఇవ్వడం వాళ్ళతో ఎన్నో రిహార్సల్స్ చేయడం అట్లా జరిగేది నాటకం అవసరం మిమ్మల్ని అంటే మేకప్ రంగంలోకి తీసుకొచ్చింది మీకు మేకప్ వేసింది సో ఇక్కడ అంటే మనం మీరు ఆ టైంలో అక్కడున్న అంటే మీ ఊరు తాలూకు కావచ్చు ఈ చూటుపాటు మాటలు కానీ ఇవే మిమ్మల్ని వెంటాడలేదా ఉన్నాయి ఉంటాయి ఖచ్చితంగా ఉంటాయి ఇప్పుడు ఉంటాయి అప్పుడు ఉంటాయి ఎందుకంటే మేకప్ వెనక ఎన్ని బాధలు ఉంటాయి అనేది ఆర్టిస్ట్కి మాత్రమే కదా అప్పుడు ఎక్కువ ఉండేవండి ఓకే ఎందుకంటే మాకంటే ముందు మా జనరేషన్ కంటే ముందు అసలు స్త్రీ పాత్రలకి స్త్రీలే వచ్చేవాళ్ళు కాదు జెంట్స్ చేసేవాళ్ళు అది అది ఒకప్పటి కల్చర్ స్త్రీలు బయటకు వచ్చి నాటకాలు వేసేవాళ్ళు కాదు అది చాలా లాంగ్ టైం లేండి నేను చెప్పేది ఒక 100 ఏళ్ళ ముందు సంగతి ఏమో ఇది విన్నదే నేను చూసింది కాదు అటువంటి పరిస్థితి నుంచి అన్ని కులాల నుంచి కూడా నాటకంలోకి బయటకు వచ్చారు అన్ని కులాల నుంచి కూడా బ్రాహ్మణులు కానివ్వండి చౌదరీస్ కానివ్వండి రెడ్డిస్ కానివ్వండి కాపు కానివ్వండి అంటే నాకేం కులం గురించి చెప్పట్లేదు నేను అన్ని జాతుల నుంచి వచ్చారని చెప్పడం కోసం చెప్తున్నాను ఆర్టిస్టిక్ కులం ఏముంటుంది అంటే ఒకటే కులం కులం లేదు ప్రాంతం లేదు భాష లేదు సో అంటే అన్ని కుటుంబాల నుంచి వచ్చారని చెప్పడం కోసం చెప్తున్నాను అది మెల్లమెల్లగా అప్పట్లో నాటకాలు వేసే అమ్మాయిలకి పెళ్ళిళ్ళు కాకపోవడం సంబంధాలు దొరకకపోవడం సెటిల్డ్గా ఒక లైఫ్ దొరకకపోవడం చాలా ఉన్నాయి ప్రాబ్లమ్స్ ఇందులో ఆ పరిస్థితి నుంచి ఇప్పుడు చాలా మెరుగును పడ్డామని నాకు చాలా సంతోషంగా ఉంటుంది ఎందుకంటే ఒక రకంగా టీవీ ఛానల్ హెల్ప్ అని నేను అనుకుంటున్నాను ఎందుకంటే కొన్ని షోస్ ప్రోగ్రామ్స్ పెట్టి ఫ్యామిలీ మెంబర్స్ కూడా ఆ షోస్లోకి జాయిన్ అయ్యి వాళ్ళు కూడా ప్రతి వ్యక్తిలోనూ నటుడు ఉంటాడండి మీకు తెలిసిన విషయమే కదా అది కాకపోతే మనం తొక్కి పెడితే వాడు లోపల దాక్కుంటాడు వదిలేస్తే బాహాటంగా ఏదో ఒక కళ బయటకు వస్తుంది వాళ్ళలో నుంచి అది పెయింటింగ్ కావచ్చు సంగీతం కావచ్చు డాన్స్ కావచ్చు రకరకాలవి కదా దాన్ని తొక్కి పెట్టేసి ఇది మంది కాదు నువ్వు చేయొద్దు అంటే భయపడతాడు నీలో ఏం టాలెంట్ ఉందో చూపెట్టు అంటే అప్పుడు బయటకు వస్తాడు అలా ఈ షోస్ ద్వారా రకరకాలుగా వాళ్ళు స్టేజ్ మీదకి వచ్చేసి ఆర్టిస్ట్ అనే దానికి గౌరవం పెంచారని నేను అనుకుంటున్నాను ఇప్పుడు ఓకేలేండి ఆ టైంలో అప్పుడు చాలా అండి చాలా ఉన్నాయి అవన్నీ మేము ఫేస్ చేసిన వాళ్ళమే కానీ మీరు చాలా సెన్సిటివ్ ఇమీడియట్గా ఫస్ట్ కలర్లో డ్రాప్స్ ఉంటుంది అలాంటిది సినిమాకి వచ్చిన తర్వాత
సినిమాలో సినిమా ప్యాటర్న్ వేరు, ఎన్నో అవమానాలు ఉంటాయి, అన్ని ఎదురై ఉంటాయి ఖచ్చితంగా. ఆ టైంలో ఎందుకు ఈ ఫీల్డ్ నాకు వెళ్ళిపోదాం అని ఎప్పుడన్నా అనిపించలేదా మీకు? నేను అప్పుడు ఇప్పుడు ఖచ్చితంగా ఒకటేనండి చెప్పగలటం, ఇది నా వృత్తి. ఓకే, ఇది నా వృత్తి. అలాగని తలదించి రాజీపడి వెళ్ళమని నేను చెప్పను. తలదించి రాజీపడి నేను కూడా వెళ్ళాల, ఎందుకంటారేమో. వెళ్ళలేదని నేను ఖచ్చితంగా నేను నొక్కి ఒక్కడించి అంటారే, అలా ఎందుకు చెప్పగలను అంటే, నేను ఎక్కడి నుంచి వచ్చాను, నాటకం నుంచి వచ్చాను. ఆ రోజుల్లో నాటకానికి 350 రూపాయల రెమ్యునరేషన్ అంటే ఒక ఏదో ఒక 10,000 అంటే ఆ రోజుల్లో 1,00,000 రూపాయలు ఇచ్చినంత ఫీల్ అండి. ఇప్పుడు 350 అంటే మనం కాఫీ తాగితే అయిపోద్దాం స్టార్ హోటల్ కదా. సో ఆ రెమ్యునరేషన్ నుంచి నటన నేర్చుకుంటూ కష్టపడి దాని లోతు ఏంటో దాని అంత ఏంటో తెలుసుకోవడానికి ప్రయత్నం వెళ్ళండి, తెలుసుకున్నానని నేను అనడంలా అట్లా ప్రయాణం జరిగింది. కాబట్టి మనకి ఇక్కడ ఏవైనా ఎదురు దెబ్బ అంటే ఏదైనా ఇబ్బంది, ఇలా అయితేనే ఇలా క్యారెక్టర్ చేయాలి, ఇలా అయితేనే ఇందులో క్యారెక్టర్ చేయాలి అనుకున్నప్పుడు రెండు చేతులు జోడించి నమస్కారం పెట్టడం తప్ప నేను ఎప్పుడు ఎవరి గురించి కామెంట్ చేయను, చేయలేదు. ఎందుకంటే ప్రతి వ్యక్తికి ఒక ఆత్మ అంతరాత్మ ఉంటుంది. కానీ కానీ ఒక సందర్భంలో మీరు బాగా రియాక్ట్ అయ్యారు ఒక విషయం. అప్పుడు ఎప్పుడంటే మొన్న మధ్య ఈ కాస్టింగ్ కౌచ్ గురించి రకరకాల రూమర్స్ ఇవన్నీ వచ్చినప్పుడు ఆ టైంలో మాత్రం అది చెప్పబోతున్నాను, నేను సమాధానం చెప్తా అందుకే. సో మనకి పోతే ఏం పోతుంది, ఒక క్యారెక్టర్ పోతుంది, పోతే ఏం పోతుంది, కొన్ని లక్షలు పోతాయి, పోతే ఏం పోతుంది, ఇంకా లావిష్గా బతికే అవకాశం పోతుంది. కానీ నా జీవితాన్ని ఎవరూ మార్చలేరు. నా ధైర్యం ఏంటంటే నేను స్టేజ్ ఆర్టిస్ట్ని కదా, ఇక్కడ పూర్తిగా రిఫ్యూజ్ చేస్తే నా నాటకం నాకు ఉందని నమ్మకం. మీకు అర్థమైందండి, ఇక్కడ పూర్తిగా నేను వనగలలేను, నా వల్ల కావటలేదు అనుకున్న రోజున నాటకం అనేది ఎప్పుడూ బతికే ఉంటుందండి. కాకపోతే ఆ చిన్న జీవితంలో ఆ లిమిటెడ్ సర్కిల్లో మనం అడ్జస్ట్ కాగలిగే మైండ్ సెట్ మనకు ఉంటే ఇబ్బంది అనిపించదు. అందుకని నేను రాగానే ఇక్కడ నాకు కార్ ఇచ్చినా ఏసీ ఇచ్చినా ఫ్లైట్ ఇచ్చినా అది తాత్కాలికం అనే ఫీలింగ్లో నేను ఉన్నాను కాబట్టి నన్ను ఏమి ఇబ్బంది పెట్టలేదు. అరే ఇప్పుడు మనం ఫ్లైట్లో తిరిగాము, కారుల్లో తిరిగాము, ఏసీ రూముల్లో ఉన్నాం, ఇవన్నీ పోతే అనే ప్రశ్న వేసుకున్నప్పుడే భయం జీవితానికి. ఓకే, అర్థమైందండి. పోతే ఏంటి అనే భయం నేను నాకు ఎప్పుడు లేదు, ఎందుకంటే నేను వచ్చిందే కష్టంలో నుంచి. నేను ఏసీ రూమ్లో పుట్టల, నేను గోల్డెన్ స్పూన్ నోట్లో పెట్టుకుని పుట్టల, కష్టం తెలిసి వచ్చాను కనుక నాకు ఆ కష్టం కొత్త కాదు, ఆ ఇష్టమూ కాదు. ఒక కాన్ఫిడెన్స్ ఉండేది లోపల, ఆ కాన్ఫిడెన్స్ వల్లనే ఈరోజు కూడా పనిచేస్తున్నానండి నేను. ఓకే, అది ఓవర్ కాన్ఫిడెన్స్ కాదు, ఓన్లీ కాన్ఫిడెన్స్, నేను కూడా చేయగలను అనేది కాన్ఫిడెన్స్ అండి, నేనే చేయగలను అనేది అహంకారం అండి. నేను ఆ అహంకారాన్ని దగ్గరికి రానివ్వను, మీతో పాటు నేను కూడా చేస్తా అనేది ఉంటే పర్వాలేదు, తప్పలేదు. సో ఆ కాన్ఫిడెన్స్ నాకు ఎప్పుడు ఉంది. ఇప్పుడు సినిమా 200 సినిమాలు చేశాక నాకు చాలా గ్యాప్ వచ్చేసింది. నన్ను ప్రశ్నించుకున్నాను, ఏంటి నేను తల్లి క్యారెక్టర్లకు పనికిరానా, నానమ్మ క్యారెక్టర్లు కూడా పనికిరానా, అమ్మమ్మ క్యారెక్టర్లు కూడా పనికిరానా, నేను డీ గ్లామర్ చేస్తా, గ్లామర్ క్యారెక్టర్ చేస్తా, రిచ్ క్యారెక్టర్ చేస్తా, పూర్ క్యారెక్టర్ చేస్తా, మరి ఏంటి ఎందుకు రాలేదు అని నాకు అనిపించినప్పుడు ఉరవడి మారింది, ధర్మం మారింది. అప్పుడు దర్శకులు కూడా లేరు, ఇప్పుడు ఇది కూడా పెద్దవాళ్ళు ఉన్నారు, పెద్దవాళ్ళు ఉన్నారు, ఉదాశ్రీ గారు, రామారావు గారు, కోడి రామకృష్ణ గారు, వీళ్ళందరూ ఏంటంటే మనవాళ్ళు కదా, వీళ్ళు మనవాళ్ళు లేకుండా ఎట్లా అన్న ఫీలింగ్ ఉండేది. ఇప్పుడు మనవాళ్ళతో పని లేదు, వాళ్ళ సినిమా అయితే చాలు అంతే. నేను ఎవరిని క్రిటిసైజ్ చేయట్లేదు, అది తప్పని కూడా నేను అనట్లేదు, అది వాళ్ళ సౌలభ్యం. కాబట్టి నేను ఇప్పుడు ఎవరిని నిందించాలి, మరి ఇంత ఇవాళ మీరు నన్ను పిలిచి ఇంటర్వ్యూ చేయగలిగిన స్థాయికి నేను వచ్చాను అంటే మరి నా వెనక ఎవరెవరు ఉన్నారో అనేది గుర్తుపెట్టుకోవాలి నేను. ఖచ్చితంగా వాళ్ళకి నేను ఎప్పుడూ కృతజ్ఞతలు చెప్పుకోవాలి. ఒక ఆర్ నారాయణమూర్తి గారు, మరి ఆర్ నారాయణమూర్తి గారు నాతో బ్రహ్మాండమైన క్యారెక్టర్లు చేయించారు, మరి వాళ్ళందరి గురించి నేను ఎలా మర్చిపోను, చేయించారు కదా.
మరి ఇప్పుడు ఇప్పుడు చేయటం లేదు అంటే దాన్ని నేను మనం క్రిటిసైజ్ చేయకూడదు.